టాప్ ఫైవ్ ఆఫ్ పులిహార బ్యాచ్ అంటే శ్రీరామ్ 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 తర్వాత ఈ జశ్వంత్ ఈ అందరికీ ఆడి విషయంలో కూడా ఇలా జరిగింది ఆడు ఫస్ట్ మంచి వాడానికి చాలా సపోర్ట్ చేశాను అంటే ఒక సింపతి గెయిన్ అవుతుంది మీకు తెలియకుండా అంటే చూసే ఆడియన్కి జెస్సీ మీద ఒక సింపతి గెయిన్ అవుతుంది నాదే తప్పు నేనే ఏంట్రా మరీ అసలు సెకండ్ వర్షన్ లేదు అదంతా ప్లాన్ వాడు ఫస్ట్ బా నిన్న కూడా ఏదో అదే ఎపిసోడ్లో చూసుంటారు మన మీన్ పిల్ల అనుకున్నాను నేను అవన్నీ పిల్లబచ్చా కదా చాలా ప్లాన్తో వచ్చాడు చాలా అన్నీ రాసుకొని వాడు రైటర్ అన్నీ రాసుకొని ఎలా బిహేవ్ చేయాలి ఏం చేయాలి ఫస్ట్ తెలియలే నాకు ఫస్ట్ ఏడ్చేది తను హౌస్లో ఎక్కువ నేనే సిచ్యువేషన్ వస్తే అందరూ ఇలా తన్నే వదరుస్తుంటారు ఫస్ట్ వస్తాయి తప్పు నా కాపైన నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేది క్రియేట్ చేస్తున్నాడు వీడు ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు చూసా 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 ఓకే 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 చూస్తుంటే ఆడు ఆటోమేటిక్గా వాడు ప్లాన్ చేసుకొని వచ్చాడు ఏ నుండి జడ్ వరకు ఓడి బాబో వీడు మామున్నటుడు కాదురా అనుకున్నా నేను ఓకే థర్డ్ ఎవరు జెస్సి తర్వాత శ్రీరామ్ జెస్సి శ్రీరామ్ జెస్సి మానస్ మానస్ అంటే సైలెంట్ అది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మానసుది సేఫ్ గేమ్ రెండోది లేడీస్ ఎవరన్నా మాట్లాడితే దానికి ఓకే వీళ్ళు నన్ను ఇప్పుడు నన్ను మాట్లాడమంటున్నారు వీళ్ళు నాతో సపోర్ట్ ఉన్నారు కాబట్టి దీన్ని ఆసక్తి ఆసక్తికరంగా ప్లాన్ చేయాలని దాంట్లో వెళ్ళిపోయి తప్పు చేశాడు మొన్న యాక్చువల్లీ యానీ నాకు నామినేషన్ చేద్దామని ప్లానింగ్ చేసింది వేస్తే ఫస్ట్ తను వేసింది కదా నామినేషను సో నెక్స్ట్ నేను నటరాజ్ మాస్టర్కి నామినేషన్ చేస్తా అంటే అదే విషయం అక్కడ నుంచో విన్నా నేను నన్ను చూసుకోలేదు డైరెక్ట్ నేను స్ట్రైట్గా వచ్చి నుంచున్నా నుంచినప్పుడు ఈ ఈ గిఫ్ట్ నెక్స్ట్ వీక్ నాకు ఇవ్వాలి మీరు అని అన్నాడు అంటే ఓహో నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేసావా అన్న స్ట్రైట్ అవి చెప్పేసాను ఓకే దానికి హట్ అయ్యి దాన్ని డైవర్ట్ చేయడానికి నన్ను ఇది టెలికాస్ట్ అవుద్ది అనుకున్నాడు నాకు తెలియదు వాడు నామినేషన్ చేసేదాకా తెలియదు ఓడి అమ్మ వీళ్ళు ఇంతగా ఆలోచిస్తున్న నేను నాకు కెమెరాలు ఉన్నాయి ఏమి నాకు అసలు ఏ సంబంధం ఎందుకంటే నేను సీజన్ వన్ నుండి ఫోర్ వరకు చూశాను కానీ బట్ కంటిన్యూషన్ ఇలా వీళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు నన్ను ఎందుకంటే నీ ఈవెంట్లో బిజీ ఉన్నాను నాకు అలా ఒక రెండు టూ డేస్ బ్యాక్ జరిగింది ఈరోజు నాకు గుర్తుండదు సో నా అవన్నీ లేదు నేను అలా ఉన్నాం ఎలా అయితే అలా నాకు అసలు దీని గురించి అవసరం ఎంటీ లాగా వెళ్ళారు వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చారని నాకు అప్పుడు అనిపించింది అన్నమాట మీరు ఒక ఎంటీ పేపర్లో వెళ్ళాను అంతే ఎవరు జెసి శ్రీరామ్ జెసి మానస్ మానస్ ఇంకో పేరు చెప్పాను ఇది ఈ పులిహర రాజా బయట బాక్ కలిపాడు కానీ ఆ లోపలికి వెళ్ళాక పులిచిపోతున్నాయి అన్ని బయట వర్కౌట్ అవ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకంటే అంటే ఎవరి బకెట్ వాళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు కలపడానికి ఓకే ఫిఫ్త్ ఎవరున్నారు ఇంకా ఇంకా మనోడు సన్నీ ట్రై చేస్తాడు కానీ బట్ అందరు లైట్గా కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కదా డల్ కాదు అతను ఏం చేశాడు అందరితో సరదాగా ఉన్నాడు సరదాగా ఉండి సరే మనసన్ని మనసన్నీ అనుకున్న టైంలో అతను ఏం చేస్తాడంటే అక్కడ చాలా సిల్లీ అయిపోయాడు సన్నీ ఫన్నీ అయిపోయాడు సన్నీ ఫన్నీ అయిపోయాడు అంటే కొంచెం తగ్గుతున్నాడు చెసి కెప్టెన్ ఉన్నప్పుడు ఇతను ఎవరినైతే టార్గెట్ చేశాడో దాన్ని ఉద్దేశించుకొని గేమ్ ఆడించడానికి ప్రయత్నించారు షణ్ముఖ్ బాగా క్లోజ్ కాబట్టి జేసీకి కూడా సో వీడికి తెలియదు కదా పిల్లపచ్చగాడు నేను కొద్దిగా ఉండి చూద్దామని షణ్ముఖ్ చేశాడు కానీ బట్ అది ఏమైపోయిందంటే షణ్ముఖ్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కెప్టెన్సీ టాస్క్లో అనిపించింది అది షణ్ముఖ్ కొద్దిగా మైనస్ లాగా అనిపింది కానీ బట్ షణ్ముఖ్ ఉన్నంతసేపు బాగా చేశాడు యాజ్ ఏ రేషన్ మేనేజర్గా బాగా చేశాడు అన్ని మాస్టర్ ఇది చేద్దాం చెప్పండి మీరు ఎలా అంటే ఎలా అంటే నాకు ఇద్దరు వచ్చి నేను ఎన్ని రోజులు ఎలా అయితే నేను కిచెన్ టీమ్ని ఇచ్చేసానో నాకు కిచెన్ మేనేజర్గా పెట్టేశారు కిచెన్ మేనేజర్కి తను ఆల్రెడీ రేషన్ మేనేజర్ ఉండి కూడా కిచెన్ మేనేజర్గా నన్ను పెట్టారు